సార్ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత 4 నెలలు అవుతుంది. సో ఇప్పుడు నీ 4 నెలల పాలన ఎలా ఉంది? అలాగే ఇంతకు ముందు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? జగన్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు పరిచాడు. అన్ని అన్న మాటకాడికి పరిపాలన బాగానే ఉంది. అన్ని పథకాలు చక్రంగానే అందరికీ బట్టలు నొక్కితే వచ్చే వాళ్ళ అకౌంట్లో పడి బాగానే చెప్పుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు సూపర్ 6 అన్నాడు చంద్రబాబు పరిపాలనలో. ఇంతవరకు ఒక పథకం ఇచ్చింది లేదు. అదేమంటే అప్పులు చేసిపోయాడు, నా వల్ల కాదు అంటున్నాడు. అప్పులు చేసిపోయాడు అంటే అప్పుడు చంద్రబాబు జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు దిగిపోయేటప్పటికి 100 కోట్లు ఇచ్చిపోయాడు. జగన్ వచ్చిన జగన్ దిగిపోయేటప్పటికి 6800 కోట్లు ఇచ్చాడు. ఇచ్చే ఇచ్చాడు కదా. ఖాళీ అయింది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంటున్నాడు. మరి అంటే దిగిపోయేవాడల్లా 100 కోట్లు ఇచ్చిపోతే ఈయన పరిపాలన చేస్తాడా? అయితే సార్ ఇప్పుడు అప్పులు అని అంటున్నారు. అయితే చంద్రబాబు గారికి ముందే తెలిసింది కదా జగన్ గారు అప్పులు చేశాడని. తెలుసు. ఆ సూపర్ 6కి వాటికి ఈ అప్పులు లింకు పెట్టడం మీకేమో అది సరికాదు. అది అప్పులు లింకు పెట్టడం, నీకు అప్పులు ఉండయా లేవా అని తెలియకుండా నువ్వు హామీలు ఇచ్చావా? హామీలు ఎందుకు ఇచ్చా? ఇచ్చినప్పుడు హామీలు నెరవేర్చాల. నెరవేర్చలేనోడు నువ్వు హామీలు ఇవ్వకూడదు. జనంలో ఇప్పటికే చాలా వరకు వీడేం చేయుడు, చంద్రబాబు నాయుడు ఏం చేయుడు అనేది బలంగా అనిపిస్తుంది. చాలా దీని మీద చాలా వ్యత్యాసం కూడా అవపడుతుంది జగన్ పరిపాలన కానీ ఈయన పరిపాలనకి. అన్ని యాంటీ గవర్నమెంట్ పాలిటిక్స్ మాత్రం చేస్తాడు. డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా అంటారంటే, ఒక ఇష్యూ వచ్చింది అనుకో, అసలు పరిపాలన విధానాలను పక్కన పెట్టేసి విజయవాడ వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు దాన్ని డైవర్షన్ చేయాలా, ఎట్ట చేయాలా, తీసుకెళ్ళి తిరుపతి లడ్డులో పెట్టాడు. ఆ లడ్డు 4-5 రోజులు ఒక వారం గడిచిన తర్వాత మళ్ళీ జమిలి ఎన్నికల నాటి వచ్చినాయి అనుకో, అప్పటికే దిగిపోవడం ఖాయం. అయితే సార్ 11 సీట్లకి జగన్ గారు పరిమితం కావడం అంటే ఇది ఒక మిస్టరీగా మారింది. 130 లక్షలు ఓటింగ్ వచ్చింది, 40% ఓటింగ్ వచ్చినప్పుడు సీట్ల పరంగా చూసుకుంటే 11 వచ్చినాయి. జనసేనకు వచ్చి 23 లక్షలు వచ్చినాయి. 21 సీటు గెలిచారు వాళ్ళు, 21 సీటు గెలిచారు. ఇది మిస్టరీగానే ఉంది. ఇది ఒక చెప్పడానికి మొత్తానికి జరిగిపోయింది. ఎట్లయితే జరిగిపోయింది, 11కే పరిమితం అయిపోయాడు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. జగన్ గారు ఉన్నప్పుడు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశాడు. ఆయన చేశాడు అంటే ఒకటి, జగన్ పొరపాటు కూడా కొంత ఉంది. ఏమంటున్నాడు, నిద్ర లేచిన కాడ నుంచి ప్రతి మీటింగ్లో కూడా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీసీ అంటున్నాడు. రెడ్లకు ఒక విధంగా మండింది. నిద్రలేస్తే వీళ్ళు వాళ్ళని అంటున్నాడు. అసలు రెడ్లు అంటూ ఉండాలి, అసలు మనం గుర్తుండమా లేవా అనేది ఒకటి పడింది. గవర్నమెంట్లకేమో వైసీఎస్కి ఈ పథకాలన్నీ అనవసరమని వేస్తున్నాడు, మన్నెత్తి మీద పెడుతున్నాడు అని వీళ్ళు పథకం ఏంగలేని వెళ్ళి ఏదో ఒకటి ఫ్రిజ్జానో లేకపోతే ఏదో ఒక వస్తువు కొనుక్కొని రావటం వాళ్ళకి కూడా నచ్చలేదు పరిపాలన. ఇక ఈ కమ్మాస్ అంటారా, వాళ్ళు ఫుల్గా వాళ్ళు ఉండలేకపోయినా 90% టీడీపీకి వేస్తారు. ఇకపోతే నాయుడు వచ్చేలేక వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళ విధానం, ఈ అవకాశం పోతే మళ్ళీ మనకు రాదు అనే లెక్కలో నాయుడు మొత్తం టీడీపీకి వేశారు. ఇట్లా అగ్నవర్ణాల్లో ఎవరు కూడా సరిగా ఓటింగ్ శాతం పెరగలేదు. ఎస్సీలో మాత్రం జగన్కు మాత్రం బాగుంది.